టాన్సిలైటిస్. ఈ సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఇక టాన్సిలైటిస్ వచ్చిందంటే గొంతు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది, అంతేకాదు జ్వరం కూడా వస్తుంది. మరి టాన్సిలైటిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటే ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్య విధానం ద్వారా శాశ్వత పరిష్కారం ఉందని చెబుతున్నారు డాక్టర్ గారు. ఇక ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ నుంచి, కృష్ణరత్న డైనమిక్ హోమియోస్టార్, మదర్ తెరీసా అవార్డు గ్రహీతులు డాక్టర్ దండెపు బసవనన్న గారు. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ చాలామంది చిన్నపిల్లలు అయితే టాన్సిలైటిస్తో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ టాన్సిలైటిస్ అనేది ఎందుకు వస్తుందంట? టాన్సిలైటిస్, టాన్సిల్స్, ఐటిస్, రెండు పదాలు ఉన్నాయి. టాన్సిల్స్ అంటే మనకి ఇక్కడ గొంతుకు రెండు దిక్కుల దేవుడు ఒక ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం ఈ టాన్సిల్స్ అనేటివి ఒక చిన్న చినుగగింజ ఆకారంలో ఉంటాయి. చిన్న పుట్టినప్పటి నుంచి అది మనకు ప్రొటెక్షన్. ఒక విఐపి దగ్గరికి, ఒక మంత్రి దగ్గరికో, లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు గేటు దగ్గర కాపలాదారులు ఉంటారు. వాళ్ళు మొత్తం రక్షణ కోసం అక్కడికి ఎవరిని అలౌడ్ కాకుండా, పర్మిషన్ లేకుండా లోపలికి పంపించారు. అదేవిధంగా మనము తీసుకునే ఆహారము, కలుషితమైనటువంటి ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, అది లోపలికి వెళ్లకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షక దళాలు ఈ టాన్సిల్స్. అవి ప్రొటెక్ట్, మనల్ని రక్షించడానికి ఉంచినటువంటి రక్షక దళాలు. దానికి మనం పిల్లల్లో పాటు ఎక్కువగా ఈ టాన్సిలైటిస్ ఎక్కువ వస్తుంది, పెద్దవాళ్ళకి రాదు. మళ్ళా మరి పిల్లల్లో ఎందుకు వస్తుంది? పిల్లల్లో పట్టినే ఈ టాన్సిలైటిస్ వస్తుంది. కారణం పిల్లలకు ఇచ్చేటువంటి జంక్ ఫుడ్, పిల్లలకు ఇచ్చేటువంటి విషపూరిత పదార్థాలు, ఎప్పుడో ప్రిపేర్ చేసినటువంటి చాక్లెట్స్, బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్ ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ నిల్వ చేసే ఆహార పదార్థాల్లో ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ డెవలప్ అవుతుంది. అది తిన్న తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇక్కడ ఇన్ఫెక్షన్, ఆ టాన్సిల్స్ అవి అబ్జర్వ్ చేసుకుంటే ఇన్ఫెక్షన్, అవి సైజ్ పెద్దగా అయిపోయి గొంతు నొప్పి, టాన్సిల్స్ వచ్చినాయి మా బాబుకి అంటారు. అది తెలియక తీసుకుపోయి హాస్పిటల్గా చూపిస్తే ఆ ఈఎన్టీ డాక్టర్లు ఏం చేస్తారు? ఈ టాన్సిలైటిస్ వచ్చింది, మనకి ఏదో పని లేని మంగళవాడు పిల్లి తలకాయ ఒరిగినట్టు, ఆ పిల్లలకి ఏది కనిపిస్తుంది ఆపరేషన్ చేసి తీసేస్తామంటారు. కాబట్టి ఇక అది పిల్లలకు ఆపరేషన్ చేసి తీయడం వల్ల చాలా డేంజర్, రక్షణ లేకుండా అయిపోతుంది. కాబట్టి అలాంటి పద్ధతి చేయొద్దు. హోమియోపతి వైద్యం ద్వారా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గిపోయి శాశ్వత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అది టాన్సిల్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ అంటే పొక్కడం, అది గ్లాండ్ అనేది ఫీవర్ కూడా వస్తుంది, ఫీవర్ వస్తుంది, ఇవన్నీ లక్షణాలు. అవన్నీ ఇక్కడ బాడీ లోపలికి విషపూరితం వైరస్, బ్యాక్టీరియా సెటిల్ అయిందంటే ఇమ్మీడియట్గా అది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. బాడీలో చేంజెస్ వస్తాయి, ఫీవర్ వస్తుంది, ఈ గొంతు నొప్పి వస్తుంది, మింగలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం బాబు. డాక్టర్ గారు, అంటే ఈ చిన్నపిల్లల్లో టాన్సిలైటిస్ వస్తే మీరు చెప్పినట్లుగా ఫీవర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో అంటే ఇన్ఫెక్షన్ వల్లే కదా ఈ ఫీవర్ అనేది? అవును, ఇన్ఫెక్షన్ వల్ల బాడీలోకి ఈ వైరస్, బ్యాక్టీరియా వైరస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫీవర్ వస్తుంది. కాబట్టి ఫీవర్ రావడానికి గల కారణం ఫుడ్ పాయిజనింగ్. కాబట్టి వాళ్ళు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఇక్కడ హోమియోపతిలో మంచి డ్రగ్ సెలెక్షన్ చేసి ఇచ్చినట్టయితే టాన్సిల్స్ కంప్లీట్ వితౌట్ ఆపరేషన్. ఒక కేసు గతంలో మీకు చెప్పడం కూడా జరిగింది, యూట్యూబ్లో మన HMTVలో నేను లైవ్లో కూడా చెప్పడం జరిగింది. సంగారెడ్డి BHCL దగ్గర ఒక బాబుకు టాన్సిలైటిస్ వస్తుందని చెప్తే వాళ్ళు మత్తు సూదిచ్చి టాన్సిల్స్ ఆపరేషన్ చేసి తీశారు. తీసిన తర్వాత ఏమైందంటే ఏదైతే మత్తు సూది ఉంటుంది కదా, అనస్థీషియా డోసు తక్కువ కావడం వల్ల మొత్తానికి ఆ బిల్లవానికి బ్రెయిన్ డెడ్ అయింది. కొద్దిగా బ్రెయిన్ డెడ్ అయిపోయి ఆ ట్రాన్స్లేట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి పోయినాక 1 వీక్ 1 మంత్ తర్వాత ఆయనకు పిట్స్ స్టార్ట్ అయ్యింది, ఎపిలెప్సీ, జర్కింగ్స్. అంటే బాబు నిద్రపోగానే బాడీ మొత్తం షేక్ అవుతుంది, ఇట్లా ఇలాంటి జర్కింగ్స్ వస్తుంటాయి, బాడీ మొత్తం ఊగుతుంటుంది. అరే ఇదేంది బాబు అని లేపితే మనం కాన్షియస్కి వస్తే మళ్ళీ ఆగిపోతుంది, నిద్రలో పోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదేందని డాక్టర్లు అంటే అది బ్రెయిన్లో ఎపిలెప్సీ, అది తగ్గదు అని చెప్పి ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగి అలసిపోయారు వాళ్ళు. అలసిపోయిన తర్వాత ఒక 10 ప్రోగ్రామ్ నాది HMTVలో ఈ బ్రెయిన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మాట్లాడినప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను చూసి చెప్పిన ఇదేంది, ఇలా టాన్సిలైటిస్ ఆపరేషన్ చేసినప్పుడు అయింది సార్ అన్నాను. అంటే అప్పుడు అప్పటికే నా దగ్గర ఈ అనస్థీషియా డాక్టర్స్ కూడా నా పేషెంట్స్ ఉన్నారు, MBBS డాక్టర్స్, అనస్థీషియా చేసేవాళ్ళు. వాళ్ళని అడిగిన ఇట్లా అనస్థీషియా ఎందుకు టాన్సిలైటిస్కు ఇట్లా చేసిన తర్వాత వచ్చింది, ఈ జర్కింగ్ ఎందుకు వచ్చింది బ్రెయిన్ లోపల అంటే ఆయన చెప్పడం జరిగింది వాస్తవం. అది పేషెంట్కి చెప్తేనేమో తిరగబడతారు, కానీ మాకు చెప్పింది కాబట్టి అది అనస్థీషియా లోపం, అనస్థీషియా తగ్గడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అంటే హై డోసేజ్, హై డోసు వల్లనో లేకపోతే డోస్ తగ్గితే కూడా కాన్షియస్కి వచ్చే వరకు అట్లయితే అంటే బ్రెయిన్ డెడ్ అవుతుంది అని చెప్పాను. ఆయన చెప్పేటువంటి సిమ్టమ్ ఆధారంగా నేను
ఆ పిల్లవానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను ఇచ్చినాక 3 డేస్ నుంచి జర్కింగ్ తగ్గింది, ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. బాబుకు జర్కింగ్ మొత్తం బంద్ అయిపోయింది. అంటే నర్వ్స్ మీద ఎఫెక్ట్ చూపించింది, నర్వస్ సిస్టమ్ మొత్తం బ్రెయిన్ డెడ్ అయిపోయినప్పుడు మొత్తం ఎపిలెప్సీ ఫామ్ అయిపోయింది అనమాట. ఆ నాక్టర్నల్ ఎపిలెప్సీ అంటారు దాన్ని, అది నిద్రలో వస్తుంటుంది అనమాట, నిద్రలో షేక్ అవుతుంటుంది. ఇప్పుడు కంప్లీట్ క్యూర్ అయిపోయింది. బిఫోర్ ఉన్నది వీడియో నా దగ్గర, ఆఫ్టర్ వీడియో రెండు కూడా నేను మీకు పంపిస్తాను. ప్రజలకు ఇంత అద్భుతమైన ట్రీట్మెంటు, మరి న్యూరో హాస్పిటల్ అన్ని పెద్ద హాస్పిటల్ తిరిగిన తర్వాత డాక్టర్లు చెప్పిన విషయం ఏంటి, ఇది ట్రీట్మెంట్ కాదు, ఇది తగ్గదు, పిల్లవాడు ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు, స్కూల్కి డుమ్మ కొట్టాలి. అరే స్కూల్ డుమ్మ కొట్టడానికి ఒకరోజు చేస్తాడు, రోజు చేస్తాడా, ఓదే 10 నిమిషాలు చేస్తుండొచ్చు, అది కూడా నైట్ చేస్తాడా, స్కూల్ డుమ్మ కొట్టాలంటే డే టైం అది చేస్తాడు స్కూల్ పోనని చెప్పి, కానీ నైట్లో పండుకున్నాక నిద్రపోయినాక ఇది చేస్తాడు. ఇదంతటి తప్పుడు ప్రచారం, తప్పుడు సలహాలు ఇచ్చడం. నేను చెప్పిన 100% తక్కువ చేస్తానా, మొత్తం బాబు మంచిగా హ్యాపీగా అయిపోయాడు, మంచి హెల్దీ బాబు అయిపోయాడు. ఇంతవరకు 1.5 మంత్ అవుతుంది సార్, మీరు మళ్ళీ ఇప్పటిదాకా రాలేదనే వీడియో తీసుకుంటా వాళ్ళది. ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది, ప్రజల్లో ఈ అవేర్నెస్ రావాలి. ప్రజలకు అవేర్నెస్ రావడానికి కోసమే ఈ డే అండ్ నైట్ కష్టపడి హోమియోపతి వైద్య విధానాన్ని మనకు డాక్టర్ శామ్యులని మారు గారు జీవితమే త్యాగం చేసి మనకు అందించినటువంటి ఈ యొక్క వైద్య విధానాన్ని కుట్రతో కక్షతో ఈ ఇతర వైద్య విధానం పైకి ఇది వస్తే అది పడిపోతాయి, కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి, అవి పనికి రాకుండా పోతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క హోమియోపతి వైద్య విధానాన్ని, ఇంత అద్భుతమైన వైద్యం ఉన్నప్పటికీ దీన్ని తొక్కేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వైద్య విధానాన్ని ప్రజల కళ్ళ ముంగటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించి హోమియోపతిలో అవేర్నెస్ రావాలన్నదే నా లక్ష్యంగా ముందుకు రావడం జరుగుతుంది. ఈ టాన్సిలైటిస్తో బాధపడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు, చిన్నపిల్లలు అయితే ఎవరైతే వచ్చినప్పుడు, సో వాళ్ళని సర్జరీ లేకుండా తగ్గిస్తారు మెడిసిన్స్ ద్వారా అంతే? సో ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ ఎంత? 1 మంత్ లో తగ్గవచ్చు. ఆ పిల్లవానికి ఇచ్చిన నాక్టల్ జర్కింగ్ అది ఇయర్స్ లూకు తెరబట్టిందా, అంత పెద్ద సమస్య అయినా వితిన్ 3 డేస్లో నాకు మా పాపకు బాబుకు షేకింగ్ తగ్గింది సార్, 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, ఇప్పటికీ జర్కింగ్స్ రావట్లేదు, మంచి నిద్రపోతున్నాడు అన్నాడు. మరి ఇయర్స్ పట్టలే కదా, ఇచ్చినాక హోమియోపతిలో 24 అవర్స్లో మార్పు కనిపించాలి. 1 వీక్ 1 మంత్ మ్యాక్సిమం 6 మంత్స్, ఎంత పెద్ద క్రానిక్ వాళ్ళు కరెక్ట్ వాడితే వితిన్ 3-4 మంత్స్లో కూడా తగ్గిపోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలంటే, పిల్లలకి ఇచ్చే ఆహారం అంతా కూడా ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఎప్పటికప్పుడు హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఇవ్వద్దు. పిల్లలు అందులో ముఖ్యంగా పిల్లల లోపల చిన్నపిల్లలు కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి శుభ్రమైన ఆహారం హైజీనిక్గా చేసి, పేరెంట్స్ ఏదో వాళ్ళ టైంపాస్ కోసమో లేకపోతే పిల్లలకు ఏడుస్తురని చెప్పు లేకపోతే మరామ్ చేస్తారని చెప్పి ఆ చాక్లెట్లు బిస్కెట్ పాకెట్స్ ఐస్ క్రీమ్స్ ఇట్లా కొనిస్తారు, వాటి వల్లనే మనం పిల్లలకు రోగాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాంటి వస్తువులు ఎప్పుడో చేసి పెట్టినటువంటి ప్రిజర్వేటివ్ ఐటమ్స్ ఇవ్వకుండా మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి. లేకపోతే బయట కూడా మీ కళ్ళ ముందు ఈరోజే ప్రిపేర్ చేసిన వస్తువు అని చెప్పి తెలిస్తే అలాంటి వస్తువు తీసుకపోయి పిల్లలకు దింపేయండి. కానీ ఎప్పుడో స్టాక్ చేసి పెట్టి 6 నెలల కింద ప్యాక్ చేసి పెట్టిన వస్తువు తీసుకపోతే ఆ ప్యాకింగ్లో ఉన్న వస్తువు అంతా కూడా చెడిపోయి ఫంగస్ ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఉంటుంది, అది మన కంటికి కనిపించదు, మైక్రోస్కోప్లో పెడితే కనిపిస్తుంది, అమ్మో ఇంత విషయం మేము ఇస్తున్నామని మీరు ఫీల్ అవుతారు. కాబట్టి అలాంటి విషపూరిత పదార్థాలు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ ఇస్తే పిల్లల లోపల ఈ టాన్సిలైటిస్ కానీ ఈ ఫీవర్స్ కానీ ఇంకా చిన్న పిల్లల్లో వచ్చే గ్యాస్ట్రైటిస్ కూడా వస్తుంటుంది. ఈ ఫుడ్ తినడం వల్లనే పొట్ట కూడా పేగుల సెక్షన్ కూడా మొత్తం చెడిపోయి పూసి పేగుల మోషన్స్ పొట్ట రావడము లేకపోతే రోజు మోషన్స్ 4 సార్లు 5 సార్లు పోవడం ఇవన్నీ సిమ్టమ్స్ వస్తుంటాయి ఇలాంటి విషపూరిత పదార్థాల వల్ల. పిల్లలకు హెల్దీ ఫుడ్ హెల్దీ మంచి హైజీనిక్ వాటర్ ఇచ్చినట్టయితే పిల్లలకు ఇలాంటి సమస్యలు రావు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చిన్నపిల్లల్లో వచ్చే టాన్సిలైటిస్ని హోమియోపతి వైద్య విధానం ద్వారా పూర్తిగా ఏ విధంగా తగ్గించుకోవచ్చో, ఇక సర్జరీ కూడా అవసరం లేదు, కేవలం మెడిసిన్స్ ద్వారానే శాశ్వత పరిష్కారం. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. गले में ट्रॉन्सेस प्रॉब्लम था तो आपकी दवाई फर्स्ट टाइम यूज करने से थोड़ा कम है, समझो ट्रॉन्सेस भी कम है. नोज में भी 2 साइड था, 1 साइड बहुत था, वो भी कम है समझो. नोसल पॉलिप्स भी अंदर छोटा हो गया. हाँ वो भी थोड़ा छोटा हो गया. वो तो गले में बहुत इन्फेक्शन आता था, सर्दी होती थी, वो दो भी कम है, सर्दी होना भी कम है, जो इन्फेक्शन आता ना वो भी कम है सब. छोटे छोटे फुंसियाँ होते थे उसके ऊपर, उसके ट्रांसिस के ऊपर पस फॉर्मेशन हो गया था.
अब नहीं है कुछ भी और नहीं है बोले तो अब इन्फेक्शन चले गए समझना, वैसे एक दो तीन महीने का है तो ठीक होता। अब कितने बार खाए होम्योपैथी का दवा? आज यहाँ पे वन टाइम ही खाया, वन टाइम बोले तो 15 डेज में ही अच्छा फर्क कर रहा है। और एक दो महीने का है तो परमानेंट इलाज होता। बच्चों को चॉकलेट आइसक्रीम बिस्किट स्टॉक आइटम्स कभी नहीं देना, हेल्थ खराब हो जाता। ओके,